నిన్న వేళ రాష్ట్రంలో ఈ అక్రమ సంబంధాలు అవునండి ఈ గోల్ నడుస్తుంది అవును రాజకీయ నాయకులు అవునవరకు అవును కడుపు చేశారని అవును వ్యవహారం అది కంప్లైంట్ దాకా వెళ్ళి రచ్చ మెయిన్ స్ట్రీమ్ మీడియా సోషల్ మీడియా ఇదవుతుంది దాని మీద మీ కామెంట్ అది సరే సార్ ఒకళ్ళు ఎవరో దీనికి కారణం అంటే నేను అర్థం చేసుకుంటా అంటే అనుమానించడానికి అనుమానించే హక్కు అందరికీ ఉంటుంది అది రుజువు కావాలి కదా అయితే ఇద్దరి మీద వచ్చింది నాకు ఒక అనుభవం అనుభవం ఉంటే ఇటువంటి అనుభవం కాదు ఒక ఆయన వచ్చాడు ఏదో నేను చెప్తే జరుగుతా ఏదో మూఢనమ్మకానికి నేను నాకు మూఢనమ్మకాలు లేవు కానీ ఎదుటివాడుకు నిమ్మకాన్ని నిమ్మడనమ్మకాలు ఉంటే నేనేం చేయలేను వచ్చి అడిగాడు సార్ ఇట్లా నాకు మావిడకు గొడవగా ఉంది అన్నాడు ఏం గొడవయ్యా అన్న ఏం లేదు సార్ ఇట్లా నా మాట ఏం వినటం లేదు కాపురం చేయటం లేదు అన్నాడు అంటే మాకు పిల్లలు ఉన్నారా అని అడిగా అంటే అండి అన్నాడు మరి ఎవరి మీద అనుమానం ఉంది అంటే వాడు మేము మేము కొన్నాళ్ళు చండీగఢ్లో ఉన్నామండి కొన్నాళ్ళు ఏమో చెన్నైలో ఉన్నాము వాడు పంజాబ్ వాడికైనా పంజాబీకైనా బుట్టు ఉండొచ్చు చైనా చెన్నైలో వాడికైనా బుట్టు ఉండొచ్చు అన్నాడు వాడు తెలుసుకోలేకపోతున్నాడు పాపం అంటే అంత దుస్థితి అనే ఇటువంటి ఆరోపణలు కూడా చాలా వస్తూ ఉంటాయి మనం రాజకీయ నాయకుల మీద ఈ ఆరోపణ వస్తుంది ఇది రాదు అనేది లేదు ఏదైనా ఎప్పుడైనా ఏమైనా రావచ్చు ఏదైనా నిజంగా కావచ్చు అబద్ధం కావచ్చు మీరు ఇటువంటి కొన్నాళ్ళకు మీరు నా దృష్టిలో మీరు మంచి పరిశోధనాత్మకమైన జర్నలిస్టు పరిశోధన అంటే నేను చాలామంది చూసా కొంతమంది ఏమో పాజిటివ్ జర్నలిస్టులు ఉంటారు అంటే కరోనా పాజిటివ్ కాదని చెప్పేది వాళ్ళ పా యాటిట్యూడ్ పాజిటివ్ ఉంటుంది వాళ్ళు పూర్తిగా భజన చేయడం మనకిష్టమైన పార్టీని భయం చేయడం ఇంతకుముందు పత్రికలు చదివితే మనకు విషయం తెలిసేది ఇప్పుడు మనకు పత్రికల్లో రాజకీయపరమైనవి చదివితే మనకు తెలిసే విషయం ఏంటంటే రాసినవాడు ఏ పార్టీ వాడు ఇంతకు మించి రాసినవాడు ఏ కులం వాడు మనం ఏమి కింద పేరు ఏమి రాయకపోయినా కూడా తెలిసిపోతుంది అట్లా కాకుండా మీరు పాజిటివ్గా రాయగలరు అట్లాగే నిర్మోహమాటంగా నిర్భయంగా నెగిటివ్గా కూడా రాయగలరు అంతే తప్ప నెగిటివ్ రాయడానికి భయపడటం కానీ పాజిటివ్గా ఏదో డబ్బులో లేకపోతే ఎందుకో అక్రమాలకో లంచాలకో ఇంకేదైనా ఒక ఫేవర్ కోసం అటు కాకుండా మీ వ్యక్తిత్వం నాకు నచ్చిందండి అది అందువల్ల నేను మీరు పిలవని నేను ఆసక్తి చూపించడానికి కారణం జర్నలిజంలో అటువంటి వాడు రావాలి అది థ్యాంక్ యూ సిగించేవాళ్ళు రావాలి నడుం బిగించేవాడు రావాలి జర్నలిజం పరమావధి అవును వాస్తవాన్ని ప్రజలకి అవును మనం కళ్ళు చెవులు అయి అవును చూపించడం వాళ్ళ తరపున నిలబడే కళ్ళు చెవులు అయి అవి కాకుండా మనసు కూడా చూపించాలి మన మనస్సు పూర్తిగా లగ్నం కావాలి దాని మీద మీ అష్టావధానం ఏ వయసులో మీరు స్టార్ట్ చేశారు నేను పదహారేళ్ళ వయసులో మొదలుపెట్టానండి చిత్రం ఏంటంటే నేను నా జీవితాన్ని నిర్ణయించింది రామోజీరావు గారు నేను ఉద్యోగ యాభై ఉద్యోగాలు చేశానండి చిత్రం ఏంటంటే నేను ఉద్యోగం కోసం పెళ్లి చేసుకున్నా అమ్మాయిని చూడకుండా ఒప్పుకున్నా ఏంటంటే నాకు తెలుగు లెక్చరర్ కావాలని కోరికండి తెలుగు లెక్చరర్ ఉద్యోగం ఎవరిస్తే వాడు చెప్పిన అమ్మాయిని చేసుకుంటారన్న అక్కడ విజయవాడలో ఒక చోట టీచర్గా పనిచేస్తున్నా పనిచేస్తుంటే మాకు మార్కాపురం కాలేజీలో ఇంగ్లీష్ లెక్చరర్ సత్రఘ్నడు గారు అని దిట్ట దిట్టకవి సత్రఘ్ఞనుడు కాని పూర్వం టానిక్ గైడ్స్ అని వచ్చేవి ఆ రాసేవారు ఆయన ఆయన కనపడ్డాడు ఏంటి నాన్న ఏం చేస్తున్నావు అన్నాడు ఏళ్ళ సార్ ఎంఏ అయిపోయింది ఎవరైనా తెలుగు లెక్చరర్ ఉద్యోగం ఇప్పిస్తే వాళ్ళు చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటానండి అన్న ఆయన మీరు నమ్మరు మూడో రోజున వచ్చి నాన్న గారు మీరు మా కాలేజీలో చేరుతున్నారన్నాడు అంటే అర్థమేంటి అని చెప్పిన అమ్మాయిని చేసుకోవాలనే కదా ఆయన అన్న కూతుర్ని చేసుకున్నాను ఆయన మీకు ఉద్యోగం ఇచ్చిన ఆయన అన్న కూతుర్ని చేసుకున్నాను ఆయన పేరు సత్రఘును ఆయన పేరు రాముడు రామలక్ష్మణ భరసత్వం నరుగురు ఉన్నారు వాళ్ళు మీ ఉద్యోగానికంటే ముందు సంబంధం కుదిరి చేశారు ఉద్యోగం అట్లా మ్యారేజ్ చేసుకున్నానండి మీకు పిల్లలు ఎంతమంది అండి ఇద్దరు అమ్మాయిలు అండి ఇద్దరు అమ్మాయిలు వాళ్ళు అమెరికాలో ఉన్నారు వాళ్ళ విషయంలో నాకు ఉద్యోగం జీవితాన్ని నన్ను రాతను నిర్ణయించింది రామోజీరావు గారు అయితే నా నుదుటి రాతను నిర్ణయించిన వాడు చంద్రబాబు నాయుడు గారు ఆయన ఆయన ముఖ్యమంత్రి అయిన నేను చెప్పడం లేదు ముందు కూడా ఆయన ప్రతిపక్ష నాయకుడు కూడా చెప్పాను ఎలాగంటే ఆయన పూర్వం ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అమెరికాలో మన తెలుగు వాళ్ళు ఐటీ ఇంజనీర్లు అద్భుతంగా డెవలప్ అవుతున్నారు బాగా వాళ్ళు సంపాదిస్తున్నారు బాగా పేరు సంపాదించుకుంటున్నారు అని ఎప్పుడు చెప్పేవారు మీ చిన్నవాడు కాబట్టి మీకు అవి తెలుసు లేదు కానీ అందరికీ తెలుసులే ఆయన చెప్పేవాడు నేనేమనుకున్నానంటే మన ఇంట్లో కూడా ఒక ఇంజనీర్ తయారైతే మన ఫ్యామిలీ కూడా పైకి వస్తుంది అని ఆశపడ్డాను నేను ఆశపడి మా ఇద్దరు అమ్మాయిల్ని కూడా ఐటీ చేశానండి ఇద్దరు ఐటీ ఇంజనీర్లు వాళ్లకు కూడా ఇద్దరు ఇంజనీర్లు తీసుకొచ్చాను రెండో అమ్మాయి భర్త ఆయన ఢిల్లీ ఐఐటీలో గోల్డ్ మెడలిస్ట్ కూడా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజ్ చేశాను నేను లవ్ మ్యారేజ్ కాదు అమ్మాయి అబ్బాయి పెళ్లికి ముందు ఐరో చూసుకుంది నేను ధైర్యం చేసి చేశాను నలుగురు ఇంజనీర్లు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు రవీంద్ర భారతిలో చెప్పారు శంకరనారాయణ గారింట్లో నలుగురు ఇంజనీర్లు ఉన్నారు నలుగురు అమెరికాలో ఉన్నారని నిజానికి ఆ మహానుభావుడు నాకు మూడు అవార్డులు కూడా ఇచ్చాడు ఉగాది అవార్డు ఇచ్చాడు గోదావరి పుష్కరాల అవార్డు ఇచ్చాడు గిరివు రామూర్తి పంతుల పేరుతో కూడా పురస్కారం ఇచ్చాడు నాకు అందువల్ల నా జీవితాన్ని మరుపు తిప్పింది ఆయన నా రాతను మరుపు తెప్పించింది రామోజీరావు గారు ఆయన దగ్గర నేను అండ్ అంత ముందు టీచర్గా ఉండేవాడిని అండి అంటే చోట మూడు వందల యాభై రూపాయలకు ఉద్యోగం చేసేవాడిని అండి ఆ చేస్తున్నప్పుడు పెళ్లి చేసుకున్నాను మూడు వందల యాభై అయితే ఒక స్టేట్ బ్యాంక్ విజయవాడలో వన్ టౌన్లో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంది కదా ఆఫీసు అక్కడ స్టాఫ్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మేనేజర్గా ఉండేవాడు నేను మూడు వందల యాభై రూపాయలు ఇచ్చేవాడు ఆ టైంలో నా జీవిత ఆశయం ఏంటంటే తెలుగు లెక్చరర్ కావడం అండి బ్యాంకు ఉద్యోగాలు వచ్చినా కూడా పోలేను తెలుగునేదో ఉద్ధరిద్దామని దెబ్బతిన్న వాళ్ళలో నేను ఒకని నేను అక్కడ మూడు వందల యాభై రూపాయలు ఉద్యోగం మానుకొని మూడు వందల రూపాయలు ఉద్యోగాన్ని చేయాలండి మూడు వందలు ఇచ్చేవాళ్ళు పీబిఎం కాలేజ్ అని కృష్ణలంకలో ఉండేది విజయవాడలో అది కొన్నాళ్ళకు మూసేశారు మూసారని గవర్నమెంట్లో కలిపారు దాంతో టెంపరీ ఉద్యోగాలు చేసేవాళ్ళు వాళ్ళను తీసేశారు అది నలుగురులో నేను ఒక ఏది కోసం చేసుకున్న ఉద్యోగంలో ఉద్యోగం ఏమో పోయింది పెళ్ళి ఏమో స్థిర అట్టగా ఉంది అది లైఫ్ విచిత్రం అన్నమాట అది మూడు నెలల్లో పోయింది ఇది మూడు మూడులతో శాశ్వతంగా ఉంది ఆ తర్వాత ఏం చేశానంటే మూడు నెలలు మూడు నెలలు మనకి ఎప్పటికైనా వస్తుంది కదా రెగ్యులర్ అయితే ఉద్యోగం వస్తుంది కదా అని చెప్పి నేను చేరా ఆ తర్వాత ఉద్యోగం పోయింది పోతే రెండు వందల డెబ్బై ఐదు రూపాయలు ఇచ్చారు టీచర్గా ఆమె సుగుణమ్మ అని ఉండేది పెద్ద గొప్ప వ్యక్తి ఆమె గారు రిటైర్ అయ్యి కాలేజ్ స్కూల్ పెట్టింది సాయి పబ్లిక్ స్కూల్ అని మొఘలరాజపురంలో విజయవాడలో అప్పుడు జనవరిలో ఫంక్షన్ జరిగితే నేను అన్నాను మూడు వందల యాభై నుంచి మూడు వందలకు వచ్చాను మూడు వందల రెండు వందల డెబ్బై ఐదుకి వచ్చాను వచ్చి కొత్త సంవత్సరము రెండు వందల యాభై కాకుండా ఉండాలని దండం పెట్టుకుంటున్నాను అని ఎవరైనా పెరగాలి నిన్నబెట్టుకుంటే కానీ కనీసం తరగకూడదు అని చిత్రం ఏంటంటే జనవరిలో జరిగి జనవరి ఫస్ట్ జరిగింది మార్చి మూడవ తారీఖున రెండవ తారీఖు టెలిగ్రామ్ వచ్చింది మార్చి మూడవ తారీఖున ఈనాడులో ఈ ఎనభై రెండు నేను ట్రైనింగ్ పీరియడ్ కాగానే రామోజీరావు గారు నన్ను జనరల్ డెస్క్ పేపర్ మొత్తాన్ని ఇన్ఛార్జ్ చేశారండి నాకన్నా అందరూ సీనియర్లు నాకన్నా జూనియర్ ఎవరు లేరు కానీ అప్పుడు కొన్ని నినాదాలు పోటీ పెట్టారైనా ఆ నినాదాలు నేను నేను రాసిన వెనక నచ్చాయి ఇరవై ఏడు నినాదాలు సెలెక్ట్ చేశారు ఆయనే సెలెక్ట్ చేశారు చేసి ఒక్కో నినాదానికి పది రూపాయలు ఇచ్చారు ఈ కుర్రాడు ఎవరో బ్రైట్గా ఉన్నాడు ఇతను ఇన్ఛార్జ్ చేయమన్నాడు ఆ రకంగా నేను ఈ జర్నలిజంలో గుర్తింపు రావడానికి ఆయన కారకుడు